చెప్పడానికి నీతులు బాగుంటాయి కానీ చేతలకు వచ్చేటప్పటికీ సమస్యలు వస్తాయి రోహింగ్యాలని ఎక్కడికైనా రానియ్యాలి అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంటుంది అమెరికా తీరా అది వస్తే తన దేశానికి మాత్రం రానియదు అదే సందర్భంలో మొన్న మధ్యన ట్రంప్ అయితే మొత్తాన్ని ఆపేశాడు వలసలు లేకపోతే ఎట్లాగా అమెరికా అనేది ప్రపంచపు పెద్దన్న కాబట్టి వలసల్ని అంగీకరించాల్సిన వలసదారుల కోసం ప్రత్యేక చట్టాలు తెస్తామని హామీ ఇచ్చి పవర్లోకి వచ్చారు జో బైడెన్ ఆయన దానికి అనుగుణంగానే హెచ్న్ బి దాంట్లో ఆంక్షలు కొన్ని సడలించడం అట్లాగే వలసదారులకు సంబంధించి కొన్ని స్వేచ్ఛలు ఇచ్చి ప్రత్యేకించి వలసదారులకి ఉండేటువంటి శిబిరాల దగ్గర పిల్లలు ఉండడానికి వాళ్ళకి ఆహారానికి అవి ఏర్పాటు చేయడం ఇట్లా చేసుకొచ్చారు దీంతో మెక్సికో నుండి వేలాది మంది వలసలు వస్తున్నారు రోజు కూడా వేలాదే అంటే ఇప్పుడున్న ఆ సిస్టమ్ అంటే వచ్చి అక్కడ చేతులు ఎత్తేసి కూర్చుంటారు సచ్చినట్టు ఆయన బస్సులో తీసుకొచ్చి ఏసీలో కూర్చోబెట్టి ఆ తర్వాత భోజనం పెట్టి దేశంలోకి రానియాలి ఎందుకు ఈ పాలసీ తీసుకున్నారు కాబట్టి దా ఆ మెక్సికో వాళ్ళతోనే ఇంతకుముందు ఎప్పుడూ కూడా అమెరికాకి తలనొప్పి డ్రగ్స్ కావచ్చు మాఫియా శక్తులు కావచ్చు అరాచకపు శక్తులు కావచ్చు దేశభక్తి ఏముంటుంది పక్క దేశం దాంతోపాటే అమెరికాలో పెను కష్టాలు దాపురించినాయి అందుకనినే ట్రంప్ అక్కడ గోడే కడతానన్నాడు ఇప్పుడు ఈయన గోడ ఆపేసి వాళ్ళకి ఎలవ్ చేశారు ఇప్పుడు ఐ లక్షలాది మంది వస్తుండేటప్పటికీ ఆయన పాలసీని ఆయనకు ఎదురుదన్నింది అమెరికన్స్ తిరగబడుతున్నారు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు తప్పుబడుతున్నారు దీంతో తాజాగా వలసదారుల్ని ఆగండు బాబో అని ఆయనే మొత్తుకుంటూ ఉన్నారు స్టేట్మెంట్ అధికారికంగా ఇచ్చారు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ యాజ్ అర్జెడ్ మైగ్రెంట్స్ నాట్ టు కమ్ టు ద యుఎస్ యాజ్ క్రిటిసిజం మౌంటెడ్ ఓవర్ ఎస్ సజ్జిన్ పీపుల్ అరైవింగ్ ఎట్ ద సదరన్ బార్డర్ విత్ మెక్సికో ఇంక్లూడింగ్ థౌజండ్స్ ఆఫ్ అనకెంపైండ్ చిల్డ్రన్ ఇది దీంతో ఇప్పుడు బైడెన్ గారే బ్రతిన్లు ఆడాల్సి వస్తుంది కాకపోతే వినేవాడు ఎవరు ఉంటారు అక్కడ ఓసారి గోడ తలుపు గోడ తెరిచేసాక తలుపులు తెరిచేసాక అందరూ పరుగు పెడుతున్నప్పుడు మళ్ళీ మానవ హక్కులు ఆయనకే సమస్య వస్తే అందుకని చదువుకోవాల్సి వస్తుంది ఏం చేస్తారో చూద్దాం